రమేష్ సురేష్ ఓ జమీందార్. అనగనగా రేపల్లె పట్టణంలో రమేష్ సురేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు. వాళ్ళు డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగం చేయకుండా ఊరిలో తిరుగుతూ ఉండేవాళ్లు. ఒక వ్యక్తి, ఏరా రమేష్ సురేష్, చదువైపోయినాక గిట్ల ఖాళీగా తిరుగుడేనా, లేకుంటే కొలువు చేసేటిదేమన్నుందా? ఇగో పెద్దయ్యా, మేము గసొంటి గిసొంటి కొలువులు చేసేటిది లేదు, చేస్తే గీస్తే సర్కారీ నౌకరీ చేస్తాం. పాదరా సురేష్, ఎల్లన్న కొట్టుకుపోయి చాయ్ తాగుదాం అని ఇద్దరు టీ తాగడానికి వెళ్తారు. ఎల్లన్న దో చాయ్. చాయ్ లేదు, గేయ్ లేదు, అసలుకే మస్తు బాకీ ఉన్నారు మీరిద్దరు, ముందు గదంతా అయ్యుండ్రి. అగో ఏందే ఎల్లన్న గట్ల మాట్లాడతావు, సర్కారీ నౌకరీ రాగానే నీ కొట్టు బీకించి పెద్ద దుకాణం పెట్టిస్తామని చెప్పినాంగా. అవునా, గట్లయితే నౌకరీ వచ్చినాకే రండ్రి, నడువుండ్రిక అంటుండగాని పక్కనే టీ తాగుతున్న సాంబయ్య, అరే రమేష్ సురేష్, మీకు సర్కారీ నౌకరీ కావాలంటుండ్రు. అవన్న ముచ్చట్లేదు, వస్తా చూడు నువ్వు. అరే వినరావయ్, మీకు నౌకరీ ఇప్పిస్తా, కానీ దానికి కొంచెం పైసలు ఖర్చు అవుతాయి. ఎంతన్నా? జరో 2 లక్షలు తీసుకురండి అనగానే రమేష్ అండ్ సురేష్ ఇద్దరు డబ్బులు తీసుకురావాలి అనుకుంటారు. కానీ వాళ్ళకి డబ్బు ఎలా తీసుకురావాలో తెలియక, రే గిప్పుడు గిప్పుడు గంతగనం పైసలు రావాలంటే ఎవరికాలుంటాయిరా? ఈ దునియాలో యమస్పీడిగా పైసలు సంపాదించాలంటే 2 తారీఖులున్నాయి, ఒకటి అప్పు చేయాలా లేదంటే తప్పు చేయాలే. మనల్ని చూసి ఎవడ్రా అప్పిచ్చేది? గట్లయితే తప్పు చేద్దాం అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అంటే ఎక్కడైనా దొంగతనం చేద్దాం? ఏంది, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తాందా నీకు? చల్, గీ నౌకరీ వద్దు, గీ దొంగతనం వద్దు. అరే ఉండురా, చెప్పేటిది విను. మన జమీందారు గారింట్లో మస్తు పైసలుంటాయి, చెరో 2 లక్షలు దొంగతనం చేద్దాం, నౌకరీ రాగానే మళ్ళీ పైసలు ఓ రోజు మూట కట్టుబడేద్దాం అనగానే రమేష్ కూడా బలవంతంగా ఒప్పుకుంటాడు. అదే రోజు రాత్రి ఇద్దరు జమీందారి ఇంట్లో దొంగతనానికి వెళ్తారు. నుగిన్నే ఉండు, ఎవరన్నా గిటుపక్కకొస్తే చిన్న ఇషారా ఇయ్యి అని సురేష్ ఒక్కడే లోపలికి వెళ్తాడు. కాసేపు అయ్యాక సురేష్ ఒక మూటతో బయటికి వస్తాడు. ఇద్దరూ కలిసి ఇంటి బయటికి వెళ్తారు. ఇంతలో జమీందారు గారింట్లో నల్లధనం ఎక్కువ ఉందని తెలుసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్ చేస్తారు. కానీ ఇంట్లో 1 రూపాయి కూడా దొరకదు. అందరూ వెళ్లిపోయాక జమీందారు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అయ్యో వారి దేవుడు, అబ్బో నా పైసలు మొత్తం పోయినాయిరా దేవుడు, గీ సర్కారోళ్ళు మొత్తం ఎత్తుకుపోయినరా నా పైసలు. ఇంటి బయటికి వచ్చిన రమేష్ సురేష్ ఒక చోట ఆగుతారు. అవురా, 4 లక్షలకు గింత పెద్ద మూట కట్టినవేంద్రా అని మూట విప్పుతారు. మూట విప్పగానే అందులో చాలా డబ్బు, ఇంకా చాలా నగలుంటాయి. అది చూసిన రమేష్, ఏందిరా ఇది, గట్లగాత్ర ఊరికి దొంగతనం చేస్తామా ఏంది, అందుకే దొరికిందంతా తెచ్చిన. ఇగో చూడు, నీకు ఇందాకనే చెప్పిన, అసలుకి మనం దొంగతనం చేయొద్దని, అయినా నువ్వు మళ్ళీ ఇచ్చేద్దాం అన్నావు, ఇప్పుడేమో గిట్లా చేస్తున్నావు. గీ నౌకరీ వద్దు ఏమొద్దు, పద గీ పైసలన్నీ జమీందారికిచ్చేద్దాం అని రమేష్ సురేష్లు బాగా వాదించుకుని చివరికి అవి తీసుకుని జమీందారు దగ్గరికి వెళ్తారు. ఇంట్లో ఏడుస్తూ ఉన్న జమీందారుతో, అయ్యా జమీందారు గారు, మమ్మల్ని మన్నించండి, మాకు తెలియక మీ పైసలు దొంగతనం చేసినాం, ఇగో మీ పైసలు అనగానే జమీందారు సంతోషంతో, నా పైసలు మీరు కొట్టేసిండ్రా, మస్తు పనిచేసిండ్రా, లేకుంటే గీ పైసలన్నీ గా సర్కారోళ్ళు ఎత్తుకపోతుండే. తమ్మి, తెలుసో తెలియక నాకు మీరు మంచి పని చేసిండ్రు, మీకేం కావాలో చెప్పుండ్రి. మాకేమొద్దు జమీందారు గారు, మీ రైస్ మిల్లులో ఏదన్నా నౌకరీ ఉంటే ఇయ్యండి చాలు
ఇగో మీరు మంచోళ్లే గానీ దొంగతనం చేయాలని అనుకుండ్రు, కాబట్టి మీరు నా కాళ్ళ నమ్మకంగా నౌకరీ చేస్తారు. గప్పుడు మీకు జీతం వస్తుంది అంతేగా, గట్ల కాదు గాని. ఇగో గీ 10 లక్షలు తీసుకొని ఏదన్నా దుకాణం పెట్టుకోండ్రి అనగానే రమేష్ సురేష్ ఇద్దరు ఆ డబ్బులు తీసుకుని హాయిగా వెళ్ళిపోతారు. ఓ అందమైన ఊరు, అందులో అత్త సూర్యకాంతం గారింట్లో శ్రావణ శుక్రవారం రోజున కోడలు చంద్రకాంతం తులసికోట చుట్టూ భక్తిగా ప్రదక్షిణలు చేస్తూ ఉంది. అది చూసిన అత్త సూర్యకాంతం, నా కోడలు బంగారం, పొద్దు పొద్దుగాల్నే లేసి పూజ చేస్తందంటే నేను సానా అదృష్టవంతురాల్ని అని మురిసిపోయింది. చంద్రకాంతం వేడివేడిగా టీ చేసి అత్తకి మామకి భర్తకి ఇచ్చింది. సూర్యకాంతం తన కోడల్ని పిలిచి, ఇగో అమ్మాయి, గీరోజు లక్ష్మీవ్రతం కాబట్టి కొత్త కోడలుగా లచ్చిందేవికి పాయాసం, పులిహోర, గారెలు, పూర్ణాలు, భక్ష్యాలు, ఇంకా నీకిష్టమైన ప్రసాదాలన్నీ నువ్వే చేయాలా అనడంతో చంద్రకాంత మొహం తెల్లబోయింది. మనసులో, ఏంది గీ వంటలన్నీ నేను చేయాలా, నాకు వంట రాదని తెలిస్తే గీమ ఏమేమంటదో ఏమో. సరే సరే అత్తమ్మా అని కంగారుగా తన గదిలోకి వెళ్ళి యూట్యూబ్లో ప్రసాదాలు ఎలా చెయ్యాలో సెర్చ్ చేస్తూ ఉంది. టీ తాగిన తర్వాత చంద్రకాంతం భర్త, మామ వాళ్ల పనుల మీద వాళ్ళు బయటికి వెళ్లారు. అంతలో బాగా టెన్షన్ పడుతున్న కోడల్ని చూసి వంట రాదన్న విషయం అర్థమై నవ్వుకొని తన పాత ట్రంకు పెట్ట నుండి ఒక గరిట తెచ్చి కోడలితో, ఇగో కోడలి పిల్ల, గీది మ్యాజిక్ గరిట, దీన్ని గిన్నెలో పెట్టి నువ్వు ఏ వంటకం అడిగినా గది వస్తది. దీంతో నువ్వు గా ప్రసాదాలన్నీ ఇట్టే చేసేయొచ్చు. గీ లోపల నేను పోయి సాయంత్రం పేరంటానికి ఇంటికి రమ్మని ముత్తైదులకి బొట్టు చెప్పొస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ గరిట వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంది గిది నిజమా, అయితే ఒకసారి టెస్ట్ చేస్తా అంటూ గరిటని ఒక గిన్నెలో పెట్టి పులిహోర అనగానే పులిహోర వచ్చేసింది. అది చూసి పట్టరాని ఆనందంతో, హాయ్ గిది మస్తుగుందే అనుకుంటూ అత్తగారు చెప్పిన ప్రసాదాలన్నీ చేసేసింది. ఆ తర్వాత మ్యాజిక్ గరిట పట్టుకున్న చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. మా అత్తమ్మకి దీని విలువ తెలవక గా డొక్కు పెట్టలో పెట్టుకుంది, దీంతో గిప్పుడు నేను బిజినెస్ షురు చేసి నేనేందో చూపిస్తా అంటూ ఆ గరిటని ఒక పెద్ద గిన్నెలో పెట్టి, 25 మందికి సరిపోయే పాయసం అనగానే పాయసం వచ్చింది. వెంటనే దాన్ని ఇంటి ముందు పెట్టి అమ్మడం మొదలుపెట్టింది. పాయసం ఘుమఘుమలకు అటుగా వెళ్తున్న జనం కొని తింటున్నారు. పాయసం రుచి ఆ నోటా ఈ నోటా పాకి జనం బాగా వస్తున్నారు. చంద్రకాంతం బాగా సంతోషిస్తుంది. అలా అమ్మగా చివరికి పాయసం కొద్దిగానే మిగిలింది. కాని జనం చూస్తే ఇంకో 25 మంది దాకా ఉన్నారు. అప్పుడు, అయ్యయ్యో ఇప్పుడు ఎట్లా, మంది మస్తుగా పోగైండ్రు, నేనిప్పుడే లోపలికి పోయి గరిటతో గీ గిన్నెలోనే పాయసం నింపుకురావాలే అని ఆ పాయసం గిన్నెలోనే గరిట పెట్టి పాయసం అంది. రాలేదు. మళ్ళీ గరిట పెట్టి పాయసం అంది. ఈసారి కూడా రాలేదు. చంద్రకాంతానికి కంగారు మొదలైంది. గిదేంది గిది పనిచేయట్లే, ఏమాయే దీనికి, వామ్మో మంది మస్తుగుండ్రు, పాయసం అయిపోయిందని చెప్తే గా వచ్చే పైసలు కూడా పోతాయి అనుకుంటూ, గిప్పుడు నా దిమాక్ వాడి మస్తు పైసలు సంపాదిస్తా అంటూ ఆ మిగిలిన పాయసం గిన్నెలో 25 మందికి సరిపడా నీళ్లు కలిపి ఆ కంగారులో పంచదారకి బదులు ఉప్పు ఇంకా ఏవేవో కలిపి మళ్లీ ఆ పాయసం అమ్మడం మొదలుపెట్టింది. అది తిన్న వాళ్ళందరికీ వాంతులు మొదలయ్యాయి. దీంతో అందరూ చంద్రకాంతం మీద గొడవకు దిగారు.
అప్పుడే వచ్చిన అత్త సూర్యకాంతంకి క్షణంలోనే విషయమంతా అర్థమైంది. అత్తను చూసి భయంగా, అది 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 అత్తమ్మా అంటుంటే, ముందు వాళ్ళ పైసలు వాళ్ళకిచ్చేయ్ అంది. డబ్బులు తీసుకుని అందరూ వెళ్ళిపోయారు. గా గరిట రోజుకి ఒక వంటకానికి ఒక్కసారే పనిచేస్తది, గా ముచ్చట చెప్పడం యాద్మర్చిన. అది విన్న చంద్రకాంతం మళ్ళీ తెల్లబోయి మనసులో సావుకబురు సల్లగా చెప్పినట్టు గీ విషయం గిప్పుడు అజెప్పుడు అనుకుంటూ ఉండగా, ఆశ ఉండొచ్చుగాని అత్యాశ ఉండకూడదమ్మాయి, రేపట్నించి నువ్వు వంట నేర్చుకుని నువ్వే చేయాలా అంటూ గరిట తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఏంది వంట నేర్చుకోవాలా? గీరోజే